జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఎప్పుడు ఆడవాళ్ళ మీద మగవాళ్ళకి, మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి నీతి పాఠాలు చెప్పే చంద్ర ఈసారి ఫస్ట్ టైం ప్రేమ పాఠాలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. రొమాన్స్, కొత్త కాపురం, కొత్త జీవితం, కొత్త ఇల్లు, అన్ని కొత్తగున్నాయి, మీరే కొంచెం పాతగున్నారు. మొగిండి అలా అనకూడదే. సారీ సారీ సారీ, ఏమండి మన చుట్టాలను ఇక్కడ దూరంగా వదిలేసి మీరేంటి ఇల్లు ఇక్కడ కొన్నారు? మన చుట్టాల మధ్యలో ఉన్నాం అనుకో, వదిన వస్తుంది, వడియాలు అడుగుతుంది, చిన్నమ్మ వస్తుంది, చీర అడుగుతుంది, బారు తీసుకెళ్ళమంటాడు. మన కొత్త కాపురం మధ్యలో వీళ్ళందరు గోల ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారే? మనిషి పాతగైన ఆలోచనలు మాత్రం కొత్తగా ఉంటాయి. ఎక్కడో గుచ్చుతున్నట్టుంది. సరే సరే, వెళ్ళి కాఫీ పట్టరా. అరే తమ్ముడు, స్టవ్ ఆఫ్ చేయరా. పాత సామాన్లే ఎలా ఉన్నావు పండు? నేను బాగానే ఉన్నాను. ఎందుకే, నువ్వెవరు? రామవరం హై స్కూల్. నువ్వు 7th క్లాస్ చదువుతుంటే నేను 5th క్లాస్ చదివేదాన్ని. అందరితో ప్రేయర్ చేయించేవాడి. భారతీయులందరూ నా సహోదరులని, నేను మాత్రం నా పండు తప్ప అనేదాన్ని. నువ్వు స్కూల్లో అందరిని చూస్తుంటే నేను మాత్రం కిటికీలోంచి నిన్నే చూసేదాన్ని పండు. ఎందుకో, అప్పుడే నా మనసు దోచేసావు పండు. ఈ విషయం అప్పుడే చెప్పలేదు. నువ్వు ఎక్కడ ఒప్పుకో అని భయంతో చెప్పలేదు పండు, కానీ ఇప్పుడు చెప్తున్నాను పండు. ఐ లవ్ యు పండు. అక్క, ఈరోజు శుక్రవారం కదా, బావ ఫోటోకి పాలాభిషేకం చేస్తావు కదా, మార్కెట్ కి వెళ్ళి పాలు తీసుకొస్తా అక్క. రే అక్క, బావా ఆడాడా? ఆడాడా బావా? అక్క, ఇన్నాళ్ళకి నీ పొలంలో మొలకలు వచ్చాయక్క. అవునరా? దరిదాటి మురకలు వేసే ఏం చేస్తున్నారా నువ్వు? నువ్వు కనపడ్డావన్న ఆనందం బావా, నిన్ను మా అక్కను ఎంత లవ్ చేసిందో నీకు తెలియదు బావా. అవును పండు, మార్కెట్ లో ఏ పండు చూసినా నువ్వే గుర్తొచ్చేవాడు. ఇతను నా పండే అనుకోని ఆ పండుని కసక్కన కసక్కన కొరికేదా. ఏవండి కాఫీ? నీకు పెళ్ళైందా? అవును అయింది. ఎవరు ఆవిడ? అలా పరిగెత్తుంది ఆవిడ ఆమని నువ్వు రోజా? రామరాయ్ స్కూల్ 7th చదివినప్పుడు 6th క్లాస్ చదివిందంట, నన్ను లవ్ చేసిందంట, నాకే తెలియదు ఆ విషయం. ఏముంది ఇక్కడ అని లవ్ చేసింది? మనిషి మెత్తగున్నా జాబ్ గట్టిందని చేసుకున్నా. ముందు టెస్ట్ చేసావా? ఏంటి బావా నువ్వు చేసింది? అక్క లోపల ఎంత కుమిలిపోతుందో తెలుసా బావా? అక్క నిన్ను ఎంత ప్రేమించిందో నీకు తెలియదు బావా. నేను చూపిస్తా చూడు. పండు నువ్వెక్కడ? ఏదేమైనా పెళ్లి విషయంలో నువ్వు చాలా తొందరపడ్డావు బావా. ఆ పెళ్లి విషయంలో తొందరపడ్డానా? అసలు మనిషిని చూసి మాట్లాడుతున్నాడా, చూడకుండా మాట్లాడుతున్నాడా? ఏంటక్క, ఉప్పు కారం లేకుండా సపడానని తింటున్నావు? నా పండే నా జీవితంలో లేనప్పుడు నాకు ఉప్పు కారంతో భన్నే ఉందిరా. ఇంకా ఇక నుంచి నేను సపడాన్నమే తినాలరా. ఏడు పాపి, విషయం ఏంటి చెప్పరా దరిద్రుడా? చూడు బాబా చూడు, ఉప్పు కారం లేకుండా సపడాన్నం తింటుంది. నువ్వు వచ్చి మా అక్క జీవితం ఉప్పు కారే బాబా. వసే వసే, నీ పేరేంటే? గద్వాల్. గద్వాల్ చూడు గద్వాల్, బాల్యం నుంచి నిన్ను చూసింది లేదు, మాట్లాడింది లేదు. అసలే లేటు వయసులో పెళ్ళైన వాడిని, సుఖపడాల్సిన వయసులో నీ వల్ల నాకు ఈ టార్చర్ ఏంటే? పండు నిన్ను ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు. నువ్వు నన్ను నా బాల్యం నుంచి డిస్టర్బ్ చేస్తున్నావు పండు, నేను ఎంతలా ఫీల్ అవ్వాలి పండు? బాల్యంలో నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే నన్ను క్షమించవే. అలా అంటావేంటి బావా? దరిద్రుడా, మాట ముందు ఒకసారి బావా, మాట వెనకాల ఒకసారి బావా, నా సొంత బామర్ది కూడా ఎన్నిసార్లు బావా బావా అని పిల్ల.
లేదురా దరిద్రుడా. మా అక్క జీవితం ఉప్పు కారం వేసి మా మామకి దండం పెడతాను. నన్ను క్షమించక్క, నేను ఏమీ చేయలేకపోయాను. పర్లేదు లేరా, నువ్వు ఆయన ఇప్పుడు బట్టతలనే చూస్తున్నావు, చిన్నప్పటి నుంచి ఆయన నేను పట్టుదలనే చూస్తున్నానరా. అందుకే ఐ లవ్ హిమ్ రా, ఐ లవ్ హిమ్. ఏంటక్క ఇది? నా పండు తల మీద ఊడిన బొచ్చురా ఇది. ఎందుకక్క పండిపోయిన పండు మీద నీకు అంత ప్రేమ? మీ కళ్ళకు అతను పండిపోయిన పండులా కనిపిస్తాడేమో రా, నా కళ్ళకు మాత్రం లేత లేత పండులా కనిపిస్తాడు రా అతను. మళ్ళీ ఏమైందిరా చూడు, వచ్చేంట్రా నీ వచ్చే నీ తల మీద ఊడిపోయిన ఒక్కొక్క వెంట్రుకొని ఏరుకొని బాక్సులో భద్రంగా దాచుకుంది మా అక్క. సే బొచ్చు మొహందానా, బొచ్చు కూడా దాచుకున్నావంటే నువ్వు? నువ్వు వీడి బొచ్చు దాచుకుని అంత కట్అవుట్ ఏం లేదా ఇక్కడ? ఆ బొచ్చు పట్టుకొని లోపలరా, నీ బొచ్చ పగల కొడతా. పండు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లోనే వెళ్తాయి, ఒక్కసారి నా ఇంట్లో రా పండు. సడన్ గా సునామీలో నా జీవితంలోకి వచ్చావంటే నువ్వు? పండు నేను సునామీలో ఈ రోజు ఏంటో చెప్పు. నీ పజిల్స్ ఆడే మూడ్ లో నేను లేను, విసిరంటే చెప్తావు. ఈ రోజు లవర్స్ డే బావా? అయితే ఏదైనా పార్కు కెళ్ళి సరదా గడిపేసిరండి. నువ్వు మళ్ళీ బావా బావా అన్నా, అది పండు పండు అన్న చంపేస్తానే అనుకున్నావు నువ్వు? ఎవరు చూసారా మీ అక్కని తొక్కలు అక్కనే అట్లా మాట్లాడి నరికేస్తానే అనుకున్నావు? సూపర్, నీలో ఫైర్ ఉందన్నమాట. లోపలికి వెళ్దాం పద. ఎరా నా పండు వచ్చాడా? రానన్నాడు అక్క. పర్లేదు లేరా, ఆ పండు రాకపోతే నా చిన్నప్పటి నుంచి నా ఫోటోలో ఉన్న పండే నాకు తోడుగా ఉన్నాడు. ఈ లవర్స్ డే నా ఫోటోలో ఉన్న పండుతోనే ఆనందపడతా. ఎప్పుడు పంపించావు దీనికి ఫోటోలన్నీ? నేను పంపించను అంటే ఋతుక్ రోజన బాడీకి నా తల్లి, కృష్ణ గారి బాడీకి నా తల్లి అంటించుకుంటే ఏం చేస్తుంది ఆవిడ? ఎవరి బాడీ అయితే ఏముంది అక్కడ, నీ బాడీ అనుకుని ఎక్కడెక్కడో రుద్దుతుంది అది. బంధువులకు దూరంగా బతుకుదాని ప్రశాంతంగా ఇంటికి వచ్చాను రా బంధువులు అంటే నీ నోట్లో పడిపోయినా అంటే ఏం చేస్తున్నావే? నిన్ను ఆరాధిస్తున్నా ఆస్వాదిస్తున్నా పండు. నిజమైన ప్రేమకి మనిషి అవసరం లేదు బాబా, ఫోటో ఉన్నా చాలు. మీరు అనుకుంటుడా అది నీ ఫోటో పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది నీకు వదలదని, కాబట్టి నేనే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఎవతో వేసిన ముష్టి నాకు అవసరం లా. ఫస్ట్ ఫోటోలో ఉన్న పండే నాతో ఉన్నాడు, ఆ ఫోటో చాలు నా పోరా. పండిపోయిన పండు నాకెందుకు, ఈ పండు చాలు. జీవితానో వెలుగించేనా?